విశ్వవిఖ్యాత నట సార్ బహుమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ లోకేష్ వైకాపోలకి మూర్ఖుడు. మళ్ళీ వస్తున్నా, ఎవరైతే మా తల్లిని అవమానించారో కడ్నాలతో ఊరేగింపు చూపిస్తా. మీ అందరు తెలుసు, తాత ముఖ్యమంత్రి ఉన్నాడు మా తల్లి ఎప్పుడు బయటికి రాలా, నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నాడు మా తల్లి ఎప్పుడు బయటికి రాలా. అలాంటి అమ్మని శాసనసభ సాక్షిగా అవమానించారు. ఒక తల్లి బాధ నాకు తెలుసు. మా అమ్మ కోలుకునేదానికి ఒక నెల పట్టింది. ఆమె నేను సవాల్ ఇసిరినా, నేను గెలిచిన తర్వాత బాబు గారిని కుర్చీ ఎక్కించిన తర్వాత వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పిన తర్వాతనే ఈ లొకేషన్ కి వెళ్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏనాడు జగన్ రెడ్డి గారి తల్లి గురించి నేను మాట్లాడలా, భార్య గురించి మాట్లాడలా, ఆయనకున్న ఇద్దరు కూతురు గురించి మాట్లాడలా. మై డియర్ జగన్, బాబు గారు మాకు నియమించిన సంస్కృతి అదని సభాముఖ మళ్ళీ నేను చెప్తున్నా. కదిరి నియోజకవర్గంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి నాకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ఉత్సాహం మీ ప్రేమ దెబ్బకి నేను చెయ్యే నొప్పొచ్చింది. ఎవరు గట్టిగా లాగారో ఎవరు గట్టిగా చూసారో తెలియలా. కరెక్ట్ గా 48 గంటల వరకు కొంత సెట్ అయినట్టుంది. ఇప్పుడు ఇంకా రేపటి నుంచి ఫుల్ స్పీడ్ గా ఇక్కడ వైకాపా నాయకుల సంగతి తేల్చుకుందాం. నిన్న చూసా పవిత్రమైన పాదయాత్ర, శాంతియుతంగా మనం వెళ్తున్నాం. వైకాపా నాయకులు వచ్చుకుని అడ్డుకున్నారు. గతంలోనే చెప్పిన, సహకరిస్తే పాదయాత్ర, సహకరించబోతే దండయాత్ర. ఏం జరిగింది, ఏం జరిగింది? నిన్న కొట్టుకుంటూ పోయినాం. మళ్ళీ చెప్తున్నా వైకాపా నాయకుల కార్యకర్తలకి, నేను రాముడు కాదండి, నేను రాముడు కాదు. ఓటీతో సహా వసూలు చేసే వ్యక్తి ఈ లొకేషన్ వాళ్ళు తెలుపుతున్నా. కదిరి లక్ష్మి నరసింహస్వామి కొలువైన నేల ఈ కదిరి నేల. తెలుగు కవి యోగి వేమన్న నడిసిన నేల ఈ కదిరి నేల. ప్రపంచంలోనే అతి పెద్ద మరిమానం ఉన్న నేల ఈ కదిరి నేల. దక్షిణ భారతదేశంలోనే గొప్ప హిందూ క్షేత్రంగా ఉన్న నేల కదిరి నేల. ముస్లింలు హిందువులు హాయిగా చల్లగా ఉండాలని నేర్పించిన నేల ఈ కదిరి నేల. బంగారం ఖనిజంతో పాటు బంగారం మనసున్న ప్రజలున్న నేల ఈ కదిరి నేల. ఇంత పవిత్రమైన నేలపైన మేము ఈరోజు 600 రోజుల పాదయాత్ర పూర్తి చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఒక శిలా ఫలకం కూడా ఏర్పాటు చేశాం. కదిరి నరసింహస్వామి ఆలయాన్ని ఇంకా మెరుగుపరిచి మొత్తం రాయలసీమనే కాదు ఆంధ్ర రాష్ట్రం కదిరి వైపు చూసే విధంగా ఏర్పాటు చేస్తామని నేను ప్రజలకు హామీ ఇచ్చినా. మీరిప్పుడే కాదు, 2014లో చాలా మందికి లోకేష్ ఎవరో తెలిసేది, కానీ అప్పుడు కూడా ప్రచారం వచ్చినప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం
కదిరి ప్రజలు పల్కారు. అది నేను ఏనాడు మరవలేనని ఈ సభాముఖంగా కదిరి ప్రజలకి నేను తెలుపుకుంటున్నా. ఈ యువగళం పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిందండి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి అని నిన్న నిర్ణయం వచ్చింది. ఈ ఎన్నికల ముందర చెప్పాడు ఆయన ఎంట్రిక ఎవరు బీకలేడని, కానీ ప్రజలే కొట్టారు గుండు, గుండు కొట్టారు జగన్ రెడ్డికి. ఎవరన్నా ఇంత పనికిమాల ముఖ్యమంత్రి చూసినారా? మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటలాడారు. అందుకే మూడు ప్రాంతాల ప్రజలు మూడు ముట్టుకాలు వేశారు ఇట్లా ఇట్లా ఇట్లా. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, వైకాపా వాళ్ళు టీవీ చూసి వచ్చే ముందర వాళ్ళు అంటున్నారు, ఏ ఇది మా ఓటర్లు కాదు, మాకు సంబంధం లేదు ఎన్నికలు అంటున్నారు. అరే ఇట్లా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు సంబంధం లేదా? రేపు మా ఓట్లు మీకు అవసరం లేదా? ఈ ఎన్నికల ముందలేమో సెమీఫైనల్స్ అన్నారు, ఈ ఎన్నికల తర్వాత ఏమో మాకు సంబంధం లేదంటారు. ఇప్పుడన్నా జగన్ రెడ్డి మొద్దు నెదరు లేచి ప్రజల సమస్యలు పరిష్కరించాల. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల మనం చూసినాం, 10th ఫెయిల్ అభ్యర్థులుగా నిలబడ్డారు. 10th ఫెయిల్ అయిన వాళ్ళని ఓటర్లకు ఎక్కించినారు, లోపల తీసుకెళ్ళి ఓటు వేసినారు. అయినా కూడా భారీ భారీ మెజారిటీతో ప్రజలు తీర్పిచ్చారు. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ ఎవరు ఉంచిన విధంగా పశ్చిమ రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. ఇప్పుడు పులివెందులకి శాసనసభ్యుడే కాదు, తెలుగుదేశం పార్టీ నుంచి శాసన మండలి సభ్యుడు కూడా ఇప్పుడున్నాడు. అధికార పార్టీ వాళ్ళు ఎప్పుడన్నా కౌంటింగ్ అప్పుడు తప్పులు జరిగినాయని చెప్తారా? ఎమ్మెల్యేలు మంత్రులు మా ఓట్లు టీడీపీ వాళ్ళు తీసుకున్నారు, మా ఓట్లు టీడీపీ వాళ్ళు లెక్కలేశారంటారు. అదే ఈ పసుపు దెబ్బ, అదే ఈ పసుపు సైన్యం ఒక్క నిర్ణయం తీసుకుంటేనా ఆ ఫ్యాన్ మాడి మసైపోతుంది.